రెండు ప్రభుత్వాల వైఫల్యము రెండు రాజకీయ పార్టీల యొక్క కుట్ర వల్ల సమాజాన్ని నిత్య నిలువున చీల్చాలని ఈ రోజు టిఆర్ఎస్ బీజేపీ ప్రయత్నం చేస్తుంది ప్రజాస్వామిక వాదులందరూ ఖండించాలి ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని సమైక్యంగా సమగ్రంగా ఉంచి అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యాధునిక దేశంగా ముందుకు నడిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం మహాత్మా గాంధీ గారు ఇందిరా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించి బలిదానాలు చేసి దేశ సమగ్రతను కాంగ్రెస్ పార్టీ కాపాడతే నీచమైన తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ టిఆర్ఎస్ సమాజం మధ్యల చీలిక తీసుకొస్తుంది సమాజమంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇది అత్యంత బాధాకరమైన సందర్భము ఇది అత్యంత ఆవేదనతో మాట్లాడుతున్న సందర్భం మేము ఎన్నో ఎన్నికలు ఉప ఎన్నికలు చూసినాం 50 ఏళ్ళు నిరంతరం ఈ దేశాన్ని ఏలినం 50 ఏళ్ళు నిరంతరం కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిన ఓడిపోతే విద్వేషాలు రెచ్చగొట్టడం గెలిచి ఉన్నప్పుడు ప్రతిపక్షాల మీద దాడులు చేయడం అనే సంస్కృతి మంచిది కాదు ఇయాల ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని ఇవ్వమని మీకు అవకాశం ఇచ్చిండ్రు మంచి ప్రభుత్వాన్ని ఇచ్చే చర్యలు చేపట్టండి ఈ హైదరాబాద్ లో ఒకప్పుడు మత కల్లోలాలకు అడ్డ అట్లాంటి మత కల్లోలాలను అణచివేసి మతాల మధ్య సామరస్యాన్ని తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయంగా నగరంగా మార్చి ఔటర్ రింగ్ రోడ్డు హైటెక్ సిటీ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వివిధ విద్యా సంస్థల్ని తీసుకొచ్చి హెల్త్ హబ్ ఎడ్యుకేషన్ హబ్ ఐటీ హబ్ ఫార్మా హబ్ ప్రపంచ దేశాలకు ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినీగా హైదరాబాద్ను చేసినాము ఈ హైదరాబాద్కి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి అంతర్జాతీయ ప్రమాణాలతో శాంతి భద్రతలను కాంగ్రెస్ పార్టీ కాపాడితే ఈరోజు ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది ప్రపంచంలో నివాస యోగ్యమైన నగరాలలో మొదటి స్థానంలో హైదరాబాద్ ఉందంటే అందులో ప్రతి క్షణం నిరంతరం కాంగ్రెస్ పార్టీ శ్రమ త్యాగం ఉన్నది అట్లాంటి దాన్ని ఇద్దరు రాజకీయ పార్టీలు సర్వనాశనం చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నా వీళ్ళు రెచ్చగొట్టే మాటలతోని మతాలను చీల్చడం తోటి మన మధ్యలో గోడలు పెట్టాలి రాజకీయ ప్రయోజనం పొందాలని రెండు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి సందుట్లో సడేమియలాక ఎంఐఎం కూడా ఈ చితిమంటల మీద కాచుకోవాలని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు ఈ వ్యవహారాలను అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇక కొన్ని విషయాలలో అప్పుడప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ మీద నేను గట్టిగా మాట్లాడితే రేవంత్ రెడ్డి మేన్ అల్లుడు ఉన్నాడన్నారు ఇప్పుడేదో ఇష్యూ వస్తే ఈయన బంధువేవుడో ఉన్నాడని బంధువేవుడ గొట్టంగాడు తోకసుట్టం ఎవడైనా ఉన్నాను బంధువు కాదు నా సొంత సోదరుడు ఉన్నా సరే నడి బజార్లో ఉరేయండి ఏ స్కామ్లు ఉన్నా ప్రభుత్వాలు మీవి ఏజెన్సీలు మీవి ఎవడో తూకసుట్టం పెట్టి వాణ్ణి పెట్టి వీణి పెట్టి సొట్టు పెట్టి లాజిక్ పెట్టి వీనికి వీడు తెలుసు వానికి వాడు తెలుసు వానికి వాడు తెలుసు జూబ్లీస్ ఒక ఊరే ఆ ఊర్లో ఉండే ప్రతి సన్నాసి ఇంకో సన్నాసికి తెలిసే ఉంటాడు ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా వాడిని వీడు పిలుస్తాడు వీని వాడు పిలుస్తాడు తెలిసినోడు ఉంటే వాడు చేసే నేరంలో భాగస్వామ్యం అయితే అదే జూబ్లీస్లో రేపులు జరిగినాయి కేటీఆర్ వాళ్ళందరూ ఆన్నే ఉంటారు ఆ గ్యాంగ్ రేపులో వీళ్ళు కూడా భాగస్వాములా లేకపోతే బీజేపీ లీడర్లు కూడా పక్కన పక్కనే ఉంటారు గ్యాంగ్ రేప్ అయినా పక్కనే ఉంటుంది ఇల్లు జితేందర్ రెడ్డిది ఆ పక్కన ఉంటారని చెప్పి వాళ్ళందరూ గ్యాంగ్ రేపులో భాగస్వాములు అవుతారా ఏం మాట్లాడుతున్నారా మాట్లాడదానికి కూడా అర్థం పర్థం ఉండాలి మీడియా మిత్రులు కూడా సమయం పాటించాలి ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదన్నా వేసేటప్పుడు కొంచెం చూసుకోండి ఎవడి నేళ్ల నుంచి ఏం కొట్లాడుతుండు ఈ 8 ఏళ్ళల్లో ఎన్ని కేసులు ఎదుర్కొన్నా ఎన్నిసార్లు కొట్లాడినా నేను ఎవడికి పరిచయం లేదు చిన్నారెడ్డి గారు మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ వెనక్కి పోయినప్పుడు పొలిటికల్ చేసి పెట్టి అన్ని రాజకీయ పార్టీలు అతీతంగా తెలంగాణలో అందరూ ఒక వేదిక మీదకి వచ్చి కొట్లాడినాము పరిచయం ఉంటే వాళ్ళు చేసే కుంభకోణాలలో భాగస్వాములం అవుతామా చుట్టాలు ఎవడని ఉంటే చుట్టపోడు ఎవడని ఉంటే భాగస్వాములం అవుతామా డ్రగ్స్ విషయంలో నా మేనల్లుడు అని దుంకులాడిండ్రు కదా నేనే చెప్పిన కదా అందరు రక్తాలు తీర్రా నా మొత్తం వాళ్ళ మొత్తం కోసుకొని తీర్రా అని ఎవడెందుకో ముందుకు రాలేదు ఇప్పుడు కూడా నేను చెప్తున్న ఎవడన్నా సన్నాసులు అనవసరమైన పేలాపం లేదు ఎవడుంటే వాడిని ఎంత తోడైనా సరే నేను కేసీఆర్లకు కుటుంబ బిడ్డైనా కొడుకైనా దేంట్లో ఉంటే జైలుకు పంపిస్తా అని చెప్పి దుపడి కప్పుకొని పండుకునే టైప్ కాదు
అన్ని మీవే. నేను ఏ రోజు అధికారంలో లేను, నాకేంది లేదు. ఎవడెవడు ఉన్నాడో అందరినీ తీసుకొని పోయి అందరి మీద దాడులు చేసి అందరినీ ముద్దాయిలను శిక్షించండి. అంతే తప్ప తప్పిపుచ్చుకోవడానికో కప్పిపుచ్చుకోవడానికో ఇట్లాంటి చిల్లరమల్లరి చర్చలకు తావియ్యకండి. దయచేసి, తెలంగాణ ప్రమాదపు అంచున ఉన్నది. తెలంగాణ సమాజాన్ని నిట్ట నిలువున చీల్చాలని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ వాదులకు, తెలంగాణ వాదులకు, తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్న సవినయంగా, దయచేసి ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మన మీదనే ఉంది. కాంగ్రెస్ పార్టీ 100కి 100% ఈ రాజకీయ పార్టీలు చేసే అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నది. కాంగ్రెస్ శ్రేణులకు అందరూ కూడా నేను పిలిపిస్తున్నా. మా పెద్దలు చిన్నారెడ్డి గారు, మా మల్లురావు గారు, మా అనిల్, మా అందరి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు, తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ సమాజాన్ని చీల్చడం ద్వారా ప్రయోజనం పొందాలని కొన్ని దుర్మార్గమైన శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు అండగా నిలబడి, సమస్య లోతుల్ని ప్రజలకు వివరించి తెలంగాణ సమాజాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికీ తెలియజేస్తున్నా. ఉంది, మాణిక్ ఠాకూర్ గారు వస్తున్నారు. పెద్దలు ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మాణిక్ ఠాకూర్ గారు ఇప్పుడు వస్తున్నారు. 8:30, 8:40 అవుద్ది వారు గాంధీ భవన్ రావడానికి. మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి చర్చలు చేయడం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న తాజా పరిణామాల పట్ల ఈ రెండు రాజకీయ పార్టీలు ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని చీల్చాలనుకుంటున్నాయో వాటికి సంబంధించి ఢిల్లీలో సమావేశం ప్రియాంక గాంధీ గారితో అయ్యింది. దాని కొనసాగింపుగా మిగతా కొంతమందితో మాట్లాడడానికి దీనికి సంబంధించి ఒక నివేదికను రూపొందించి మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థి విషయంలో కూడా జిల్లా పార్టీ అధ్యక్షులతో వాళ్ళతో ఇవాళ రేపు కొంత సమాచారాన్ని సేకరించి వారు నివేదిక ఇవ్వడానికి వస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత ఇవాళ రేపు అందరితో సేకరించిన సమాచారాన్ని వారు క్రోడీకరించి పార్టీ అధ్యక్షురాలు గారికి నివేదిక ఇచ్చి మునుగోడు అభ్యర్థి ప్రకటనను ముందు తీసుకెళ్లడం జరుగుతుంది. 99% నాకున్న సమాచారం మేరకు ఈ నెలాఖరు వరకు మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నది. కాబట్టి 1-2 రోజులు ఇటాట, ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. కాబట్టి రాజకీయాలలో మీకు తెలుసు, వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంది, స్టేట్ ఎలక్షన్ కమిటీ నివేదిక ఇవ్వడం, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదించడం. వివిధ నాయకులు, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్న జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బాలు నాయక్ గారు, శంకర్ నాయక్ గారు, కుంభం అనిల్ రెడ్డి గారు, ఇట్లా ముఖ్యమైన నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న పాల్వాయి స్రవంతి గారు, అదేవిధంగా పల్లె రవికుమార్ గారు, కైలాష్ నేత గారు, కృష్ణారెడ్డి గారు, ఇతర ముఖ్యమైన వాళ్ళను, మండలాలలో ఉన్న నాయకులతో కూడా వాళ్ళ అభిప్రాయ సేకరణ చేసి పారదర్శకంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రత్యేక శ్రద్ధ అయితే ప్రియాంక గాంధీ గారు పెట్టినరు. ఇక్కడున్న అంశాలను తెలుసుకోవడం, 24 గంటలు అందుబాటులో ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లడం, ప్రజల యొక్క సమస్యల మీద మనము కార్యాచరణ తీసుకొని ముందుకెళ్లాలని వారు మాకు దశాదిశ నిర్దేశం చేసిండ్రు. భవిష్యత్తులో కూడా మాకు పూర్తి స్థాయిలో సమయం ఇస్తా అని చెప్పిండ్రు. దానికి మీరు ఏం పేరు పెట్టుకుంటారో మీ ఇష్టము. కాకపోతే తెలంగాణ పట్ల శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ప్రత్యేకమైన ఆసక్తి, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎందుకంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో శక్తులకు కష్టాలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. కాబట్టి వారు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా తమకే కష్టం వచ్చిందని చెప్పి ఆ కుటుంబం భావిస్తున్నారు. కాబట్టి వారు సమయం ఇచ్చి ఇక్కడ సమస్యలకు పరిష్కారం చూపించాలని ముందుకొచ్చారు. ఇంకా అంత దూరం చర్చ రాలేదు.
మునుగో ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద చర్చ జరిగినాయి. భవిష్యత్ కార్యాచరణ అందరి నాయకులను అడిగి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటించడం జరుగుతుంది.